కరోనా వైరస్ నివారణ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఉయ్యాల పుల్లారావు, ఎంపీడీఓ మల్లికార్జునరావులు కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగుపెంట గ్రామంలో బుధవారం వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలెవరూ భయపడిన అవసరం లేదని ఈ సందర్భంగా వారు భరోసా కల్పించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ఇళ్లకు రెడ్ స్టిక్కర్ను తొలగించడం జరిగిందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మండలంలో పంచాయతీ కార్యదర్శులు, వైద్య ఆరోగ్య సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని వారు తెలిపారు. గ్రామాల్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే తప్పనిసరిగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులకు హోం క్వారంటైన్లో ఉండేందుకు వీలుగా ఉన్న వారికి మందులు, కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వీలు కుదరని వారికి కనిగిరిలో ఏర్పాటు చేసిన కళా బీఈడి కళాశాల నందు 150 పడకలతో కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ సెంటర్ నందు అన్ని వైద్య సదుపాయాలు కల్పించామని ఈ సందర్భంగా వారు సూచించారు. 5 వైద్య నిపుణులు మరియు మంచి పౌష్టికాహారం గల మెనూను అమలు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఇంట్లో కుదరని వారు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సింగంపల్లి రామప్రసాద్, విఆర్ఓ వెంకటస్వామి, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. కొంతమంది చనిపోయారంటే కరోనాని నమ్మేస్తున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్లోనే వాడు కానీ ఈ విలేకరులు ఏదైతే పెడుతున్నారో వాళ్ళు ఎవరు కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. కానీ ఒక అనుమానం, ఇప్పుడు ఏ రెడ్ జరిగినా కరోనా అని ఒక్కసారి మీరు కరోనా మరణమా అవునా కాదా అని నిర్ధారించుకోండి. ఎక్కువ మంది చనిపోతున్నారు, ఎందుకంటే బాగలేకపోయినా భయపడటం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దయచేసి మీరు అందరూ కొంచెం ధైర్యంగా ఉండండి. ఏదైనా ఈ వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే రెగ్యులర్గా ఏఎన్ఎం వస్తారు. ఏఎన్ఎం ద్వారా కన్సల్ట్ పిఎస్సి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయించుకోండి. లేదు వీళ్ళు స్పందించకపోతే మీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, సచివాలయం సిబ్బంది ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. వీళ్ళు ఎవరు స్పందించకపోతే ఎంపీడీఓ గారి నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేసినా మేము వెంటనే మా దిగువ స్థాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.